ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చల్లారెందో ఈ మావా అనే కార్యక్రమం నిర్వహించున్నారు మీ ఆర్జే మావా మహేష్తో మై డియర్ మామాజ్ అండ్ మామీస్ ఇక ఓకే మన భారతదేశం మన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాధపడాల్సినటువంటి విషయం మన సిరివిన్నెల సీతారామ శాస్త్రి గారు ఇక లేరనే విషయం గత కొద్ది రోజులుగా ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు నిమోనియా కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి అన్నారు చివరికి ఈ విధంగా ఆయన అస్తమయం కావాల్సి వచ్చింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే లిజనర్స్ అందరి తరపు నుండి ఆత్మీయులందరి తరపు నుండి ఆయనకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇంకా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎవరికైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే సిరిమిన్నెల సీతారామ శాస్త్రి అనగానే మీకు ఏ పాట గుర్తొస్తుంది మీ మనసులో అది ఈరోజు మనం తీసుకున్నటువంటి ఒక క్వశ్చన్ నాకు నిజంగా తెలుసుకోవాలనుంది నేను ఎప్పుడు చెప్తూ అనమాట నాకు ముగ్గురు అంటే చాలా ఇష్టం ఈ ముగ్గురుతోటి నేను ఎంత మెడిటేషన్ ఫీల్ అవుతాను ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతాను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకటి హరిప్రసాద్ చౌరసియా ఒకటి బాలుగారు ఒకటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ ముగ్గురి కలయిక ఒక అత్యద్భుతం అది మనకు సిరివెన్నెల మూవీ ద్వారా జరిగినటువంటి సిరివెన్నెలలో ఆయన అందించినటువంటి ఫ్లూట్ మురళీ గానం అలాగే బాలుగారు పాడినటువంటి పాటలు అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం పాటలకి అప్పటి నుండే సిరివెన్నెల గారికి సిరివెన్నెల అనే సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు అలాగే కె విశ్వనాథ్ గారికి ఎప్పుడు కూడా ఒక కుడి భుజంలాగా ఉండేవారు సో కె విశ్వనాథ్ గారు కూడా ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చేయడం ఇవ్వ ఇవ్వడం జరిగిందనమాట నా కుడి భుజం ఒకటి లేకుండా పోయింది నాకు అని చెప్పేసి ఇంత సరేగా నిన్న డ్యాన్స్ మాస్టరు ఈరోజు పాటల మాస్టరు వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళిపోతుంది అండ్ అలాగే కరోనా డిఫరెంట్ వేరియంట్ ఏదో కొత్తగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించేయాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారనమాటెషల్గా లండన్లో చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారనమాట ఏదైనా కూడా అందరు జాగ్రత్తగా ఉండండి ఈరోజు నాకు షో చేయాలని లేదు బట్ ఆయన కూడా ఆయన పాటలతోటి ఒక ఆయనకు డెడికేట్ చేద్దాం ఆయనకు ఈరోజు పెద్ద ఆయనకు అని చెప్పేసి నేను ఎప్పుడూ ఆయనను కలవలేదు కాకుంటే ఆయనకు వాయిస్ ఓవర్ చెప్పే అదృష్టం మాత్రం నాకు చాలాసార్లు కలిగింది ఇప్పటివరకు నేను ఒక పది నుండి ఇరవై సార్లు ఆయనకు నేను ఏవీ రూపంలో చెప్పేవాన్ని అనమాట ఇప్పుడు సుమా గారు అంటారు ఇప్పుడు గారు సిరివెన్నెల గారి గురించి ఒక స్పెషల్ ఏవీ చూద్దామండి అని చెప్పేసి అన్నప్పుడు అలాంటి సమయంలో నేను ఏవీ చెప్తున్నప్పుడు ఆయన నిజంగానే హ్యాపీగా ఫీల్ అయ్యారా బాధగా ఉన్నారా అసలు తన్మయత్వంతో ఎలా ఉన్నారు ఒకనొక సందర్భంలో ఆయన కళ్ళు మూసుకొని అలానే వినే ఒక విజువల్స్ కూడా దొరికాయనమాట నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎప్పుడు మహానుభావుని నేను కలుద్దాం కలుద్దాం అనుకున్నాను బట్ మీలో ఎవరైనా కలిసారా ఎప్పుడైనా మాట్లాడారా ఆయనతో ఫోటో దిగారా సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే అనగానే మీకు ఏం గుర్తొస్తుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఆయన రాసినటువంటి పాటల్లో సిరివెన్నెల మూవీ నుండి ఒక పాట విందాం సో ముందు మనం చెప్పుకుంటున్నట్టుగా ముందు పాటలో విన్నాం కదా ఆది భిక్షువు వాడిని ఏమి కోరేది అంటూ రాసినా కూడా అలాగే నిగ్గదీసి అడుగు ఈ సమాజాన్ని ఈ సిగ్గులేని సమాజాన్ని అని ప్రశ్నించినా అలాగే బోడి చదువులు వేస్టు అంటూ యువతకు మార్గ నిర్దేశం చేసినా కూడా నే తొలిసారిగా కలగన్నది నువ్వే కదా అని చెప్పేసి తొలి ప్రేమను కవిత్వీకరించినా కూడా ఇలా పాట ఏదైనా కూడా సందర్భం మరేదైనా కూడా ఆయన కలము నుంచి ఉద్భవించే ప్రతి పాట ఓ ఆణిముత్యం ఓ అక్షర సత్యం సో అటువంటి కవి గాయకుడు గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఈరోజు మన ప్రోగ్రామ్ డెడికేట్ చేద్దాం ఆయనకు అలాగే సిరివెన్నెల సీతార సీతారామ శాస్త్రి తెలుగు సినీ సాహితీ లోకంలో విరిసినటువంటి ఒక అక్షర ఆణిముత్యం అంటే మనం ఆశ్చర్యపోవసరం లేదు నిజంగా ఆయన ఒక అక్షర ఆనిముత్యమే ఆయన కలం పట్టి పాట రాయడం మొదలు పెడితే అక్షరాలు పరవశించిపోతాయి అక్షరాలు అన్నీ కూడా పరవశించిపోతుంటాయి అబ్బా ఆయన కలము నుంచి వెళ్ళి నా నా అక్షరం వస్తే బాగుండు కదా ఇంకేదో వస్తే బాగుండదు కదా అని ఆయన ఎన్ని రాశాడండి గలగల పారే గోదావిలా అలాగే ముచ్చటైన సెలయేరుల పచ్చని పైరు గాలిలా నిండు జాబిలి వెన్నెల్లా ఎంతో అందంగా అక్షరాలన్నీ కూడా ఒదిగిపోతాయి అన్నమాట ఆ పదాల వెనక ఒక ఒక రకమైనటువంటి ఆ తీయదనం ఆ కమ్మదనం ఆ పాటల గొప్పదనం గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువగానే అలాగే ఆయన ఒకటి కాదు రెండు కాదు కెన్ యూ బిలీవ్ నాలుగు వేలకు పైగా పాటలు రాశాడని అందులో భక్తి పారవస్యంతో అలరించే భక్తి గీతాలు చాలా ఉన్నాయి అలాగే ఆలోచింపజేసే చైతన్య గీతాలు ఉన్నాయి పరవశింపజేసే ప్రేమ గీతాలు ఉన్నాయి నవరసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సిరివెన్ కలం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టచింగ్ పాట రాయాలండి అని చెప్పేసి అనగానే ఓ హార్ట్ టచింగ్ పాటన ఆయన బాగా రాస్తాడండి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగే మంచి రొమాంటిక్ మూవీ రొమాంటిక్ సాంగ్ ఒకటి రాయాలి అంటే ఓ ఆయన ఆయన బాగా రాస్తాడండి లేదంటే ఒక ఒక టైటిల్ సాంగ్ రాయాలన్నా కూడా ఆయన బాగా రాస్తారని డిఫరెంట్ డిఫరెంట్గా ఒక స్పెషాలిటీస్ లాగా వెళ్ళిపోయారు ఈ మధ్య కానీ ఒకప్పుడు పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇంకా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆయన నవరసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సిరివెన్నెల కలం పాట ఏదైనా కూడా పాట ఏదైనా కూడా మైమర్చిపోవాల్సిందే అలాగే మూడు దశాబ్దాలుగా అద్భుతమైనటువంటి పాటలు రాస్తూ యావత్తు ప్రేక్షక లోకాన్ని అలరిస్తున్నటువంటి ఆయన నిజంగా ఒక సరస్వతి పుత్రుడు ఆయన పాటలో అచ్చనైనటువంటి తెలుగు పదాలు పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి ఎంతో అందంగా కొన్నిసార్లు భయంగా కొన్నిసార్లు గంభీరంగా కొన్నిసార్లు గర్వంగా మురిసిపోతాయి ఎంతలా అంటే ఓ ఇంత అద్భుతంగా గర్వంగా మురిసిపోతూ ఉంటాయి సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలము నుంచి జాలువారిన అక్షర ఆనిముత్యాలు ఈ గాలి ఈ వేళ ఆ పాట విన్నప్పుడల్లా మనం ఎక్కడున్నా కూడా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా డెఫినెట్గా మన కళ్ళ ముందు మన ఊరు గుర్తుకు రావాలి మన ఊరు వాళ్ళందరూ గుర్తుకు రావాలి మన బంధాలు అనుబంధాలు ఈ ఈ ఈ మట్టి పరిమళం డెఫినెట్గా గుర్తుకు రావాలి అంత అత్యద్భుతంగా ఆయన పాటలు రాస్తూ ఉంటారు సో ఆయన రాసినటువంటి పాట ఏదైతే ఉందో ప్రతి పాట కూడా ప్రతి పాటకి తనువు అనువనువు పులకరిస్తూ ఉంటుందండి మదిని మైమర్చిపోయేలా చేస్తుంది ఆహ్లాదంతో పాటు ఉత్తేజాన్ని కూడా కలిగిస్తుంది అలసిపోయిన వారికి ఒక స్వాంతన చేకూరుస్తుంది ఆయన పాటలు ఆయన ఏ పాట రాసినా కూడా డెఫినెట్గా మనం అందరం కూడా ఇంకా దాసోహం అనాల్సిందే ఇంకా ఏమీ లేదనమాట మంత్రముగ్ధులు కావాల్సిందే ఆయన కమ్ టు ద పార్టీ సన్ ఆఫ్ కృష్ణమూర్తి అందులో రాసినప్పుడు ఏది ఏది తీసుకున్నా కూడా దానికి వంద శాతం న్యాయం చేకూరుస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఈ గాలి నేల అనే పాట రాశారు కదా సిరివేంద్ర గారు ఇటువంటి పాటలే రాస్తారండి సాహిత్యం ఎక్కువగా సమపాళ్ళలో ఉండేలా ఎక్కువగా ఆయన క్లాసికల్గా రాస్తారు అనుకుంటే అది కాదు ఇప్పుడు కమ్ టు ద పార్టీ శుభలక్ష్మి అనే పాట ఆయన రాయగలడు సో నిర్మాతల కోరికలు కాదనకుండా అటు నిర్మాతల కోరికలు కాదనరు అలాగే ఆయనలో ఉన్నటువంటి ఒక్క స్టైల్ ఉంటుందన్నమాట ఆ పాటలో వినగానే ఇది ఇది వేటూరి రాశారా ఆరుద్ర రాశారా సీతారామ శాస్త్రి రాశారా అలాగే చంద్రబోస్ గారు రాశారా చూ అంటే వినగానే మనం చెప్పేయచ్చు ఆ పా పదాల అల్లిక్కలతోటి అనమాట అంత అత్యద్భుతంగా ఆయన రాస్తూ ఉంటారు అందుకోసమైన అటు నిర్మాతల కోరికను కాదనకుండా అలాగే శ్రోతలను శ్రోతలను అలరిస్తూనే ఉంటారు అలాగే ఆయన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాటల్లో అంటే జీవిత సత్యాలను అలౌకగా ఆవిష్కరిస్తాడనమాట ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటాడు చెంప చెళ్ళు అనిపిస్తూ ఉంటాడు అలాగే ఆలోచింప అంటే ఆ పాటలో నిజంగా మనం ఆలోచించాలి అలా ఆలోచనలు కూడా రెక్కెత్తిస్తుండడం అది సీతారామశాస్త్రి గారి గొప్పదనం ఒక పాటలో మనల్ని పడుకోబెడతాడు భోంచేపిస్తాడు నిండు మధ్యాహ్నం చందమామంజు పెడుతూ ఉంటాడు చల్లటి తిమ్మేరలా మనకుని తాకుతూ ఉంటాడు ఆయన చెయ్యనటువంటి ప్రయోగాలు ఏంటండి అసలు పాటలో బాబోయ్ అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఆ పాట విని మంత్రముగ్ధులు కావాల్సిందే అలాగే ఇక ఆయన అది ఆయనకున్నటువంటి ఒక కలం గొప్పదనం అలాగే ఆ సిరివెన్నెల పదాల ఎంపిక చాలా పదాలను చాలా బ్యూటిఫుల్గా ఎంపిక చేసుకుంటూ ఉంటాడు ఆయన అలాగే వాటి అమెరికాలోనే ఆయన గొప్పదనం ఏంటో తెలిసిపోతుంటుందన్నమాట పైకి అందరికీ తేలికగానే అర్థమవుతుంటుంది కానీ లోపల మాత్రం చాలా నిగూఢమైనటువంటి చాలా నిగూఢమైనటువంటి ఒక ఐ కెన్ సే ఒక భావ గాంభీర్యాన్ని కలిగినటువంటి కలం ఆయనది చిన్న చిన్న పదాలే తీసుకుంటాడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు నిజంగా ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంటుంది నిజంగానే ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడా అని చెప్పేసి ఆయన ఎంత బాగా ప్రశ్నిస్తాడు ఏమండి అందెల రవ మీది పదములదా లేక అంబరాన్నటినటువంటి హృదయానిదా అండి అని మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగానే ఉండి జవాబో ఇదిగో ఆయన పాట ద్వారా ఈ విధంగా చెబుతుంటాడు సో అంత అత్యద్భుతంగా ఆయన పాటలు రాయగలరు ప్రత్యేకంగా ఇది అని చెప్పకుండా కాదేది కవికి అనర్హం అన్నట్టుగా సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరింపజేసి పులకరింపజేసినటువంటి ఒక ప్రజ్ఞాశాలి సిరివెన్నెల ఆల్మోస్ట్ మూడు దశాబ్దాలకు పైగా అద్భుతమైనటువంటి పాటలు రాస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారాయన అలాగే సీతారామశాస్త్రి కేవలం గీత రచయిత మాత్రమే కాదండి ఆయన తాత్వికుడు జీవితంలోని అన్ని కోణాలని తనదైనటువంటి శైలిలో పాటగా మలుస్తారు సమాజంలోని ప్రతి అంశాన్ని తనదైన దృక్కోణంలో చూసి సమాజానికి మార్గదర్శనం చేసే దిక్సూచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వేటూరి తర్వాత ఈ సినీ వినీలాకాశంలో ఆకాశంలో వెలిగిపోతున్నటువంటి ఒకే ఒక్క నిండు చందమామ ఈరోజు అస్తమించేసిందని నిజంగా సి సిరివెన్నెల గారు ఏ పాట రాసినా కూడా సాహిత్య గుబాళింపు ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ప్రతి ఒక్క హృదయాన్ని తాకుతూ ఉంటుందన్నమాట ఆ నిలువెత్తు సాహితీ సంపద సినిమా పాటలు రాయడం కోసం రాలేదండి నిజంగా అనిపిస్తుంటుంది ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాసరావు కూడా చాలాసార్లు చెప్పారండి సిరివెన్నెల గారు ఎందుకున్నారండి మీరు ఒక పాటల రచయితగానే ఎందుకు స్థిరపడిపోయారండి అసలు మీరు మీ లైఫ్ను పాటల రచయితగానే అలానే ఉండిపోయారు మీరు ఇది కాదండి మీరు ఇంకేదో అని చెప్పేసి ఆయన అంటుంటే నాకు భలే బాధేసింది ఆ టైంలోన్నరే అవును కదా అని చెప్పేసి సో ఆ నిలువెత్తు సాహితీ సంపద సినిమా పాటలు రాయడం కోసం రాలేదండి ఆయన తెలుగు పాటను బ్రతికించుకోవడం కోసం అలాగే వనాల కోసం వసంతమే తరలి వచ్చినట్టుగా సినీ పరిశ్రమ ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళింది ఎలా ఇదిగో ఇలా సో తరలిరాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అలా మన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయనకి ఉన్నటువంటి మనకిష్టం ఉన్నటువంటి పాటలు అలా రాయించుకునే అనమాట సో ఈయన సీతారామశాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవైన సీతారామ శాస్త్రి గారు పుట్టినరోజు అనమాట ఆయన ఎంఏ చేస్తుండగా ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశాన్ని కల్పించారనమాట స్టార్టింగ్ స్టార్టింగే ఒక బ్యూటిఫుల్ వెల్ బిగన్ ఇస్ ఆఫ్ డన్ అని చెప్పేసి అంటారు కదా అలా కలిసారనమాట స్టార్టింగ్ స్టార్టింగే ఆయన వెళ్ళేసి ఆయన ఎంఏ చేస్తుండగా పాటలు బాగా రాస్తున్నాడు ఒక అబ్బాయి చాలా బాగా రాస్తున్నాడు అండి అంటే అవునా ఒకసారి పిలిపించండి అని చెప్పేసి ఈయన ఆయన దగ్గరికి వెళ్ళడం కె విశ్వనాథ్ గారు వీళ్ళిద్దరి పరిచయం కావడము సో సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారనమాట సినిమా విడుదలైంది పాటలు బంపర్ హిట్ సూపర్ హిట్ అయ్యాయి ఎంత హిట్ అయ్యాయి అంటే ఇప్పటికీ మనం మనం ఇంత ముందు రేడియోలో మనం ప్లే చేసుకునే ఉన్నాం తరతరాలుగా ఉన్నటువంటి సీతారామ శాస్త్రి ఇంటి పేరు చెంబోలునే మార్చేసేంతగా ఆయన పేరు ముందుకు సిరివెన్నెల వచ్చి చేరిందనమాట చెంబోలు సీతారామ శాస్త్రి చెంబోలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ చెంబోలును తీసేసి సిరివెన్నెల యాడ్ అయిపోయిందనమాట అయితే కెరీర్ ప్రారంభంలోనే విధాత తలుపున ప్రభవించినది అంటూ సిరివెన్నె రాసినటువంటి ఒక పాట ప్రేక్షకుల హృదయాల్లో ఒక చెరగని స్థానాన్ని సంపాదించిపెట్టింది అది భావ గర్భితమైనటువంటి పాటలతో సినీ పరిశ్రమలో తన ప్రవేశాన్ని ఒక పూలబాటగా మార్చుకున్నాడు సిరివెన్నెల సినిమాకి అన్ని పాటలు ఆయన్నే రాసి తన ప్రతిభ నిరూపించుకొని పేరుతో పాటు రాతను కూడా మార్చేసుకున్నారనమాట అలాగే ఇక విశ్వనాథ్ గారి మీకు తెలుసు కదా ఆయన చాలా క్లాసికల్ టేకింగ్ ఉంటుందన్నమాట సో ఇద్దరి మనస్సులు కలవాలి ఒకరు సాఫ్ట్ ఒకరు హార్డ్ అయితే కష్టం అందుకోసమే విశ్వనాథ్ గారి క్లాసికల్ టేకింగ్కి సిరివెన్నెల పాట మిక్స్ అయితే అది చాలా అత్యద్భుతంగా ఉంటుంది చాలా రమణీయంగా కూడా ఉంటుందన్నమాట వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ప్రేక్షకులను రంజింపజేసే ఇంతమంది స్వర్ణ కమలంబన విన్నాం కదా అందేలా రవమిది అని అలాగే సిరివెన్నెల పాటల మూలంగానే ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటల మూలంగానే ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి ఎంతోమంది డైరెక్టర్లు ఆయనతో పాట రాయించుకోవాలని చెప్పేసి పరితపిస్తూ ఉంటారు కెరీర్ మొదట్లో శివ సినిమాకి రాసినటువంటి పాట యావత్ యూత్నంతా కూడా ఒక ఊపు ఊపిందనమాట బోటనీ పాట ఉంది అని చెప్పేసి శివా మూవీలో అది అంత చాలా వెరైటీగా కూడా రాయగలడనమాట అలాగే సినీ సాహిత్యంలో సామాజిక స్పృహను స్పృశించే ఒక అరుదైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి రచయిత సీతారామ శాస్త్రి అందరిలానే ఆయన రొమాంటిక్ సాంగ్స్ రాసుకోవచ్చు ప్రేమ పాఠాలు రాసుకోవచ్చు ప్రేమ పాఠాలు రాసుకోవచ్చు అలాగే ఇంకా ఇంకా విరహానికి సంబంధించిన రాసుకోవచ్చు సాంఘికం సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా రాసుకోవచ్చు అలా భక్తికి సంబంధించినవి రాసుకోవచ్చు ఇవి అచ్చేసుకోవచ్చు కానీ ఆయన ఆయన సాహిత్యంలో సామాజిక స్పృహను స్పృశించే ఒక అరుదైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక రెస్పాన్సిబుల్ రైటర్ ఎవరండి అంటే శ్రీవెన్నల సీతారామ శాస్త్రి గారేనండి ఆయన అన్ని రకాలుగా ఆలోచించి రాయగలుగుతారండి యువతకు చాలా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఒక రోల్ మోడల్గా కూడా పాటలు రాయగలుగుతారు అని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్పుకుంటారనమాట అయితే ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి గాయం సినిమాలో సిరివెన్నెల నటించారనమాట సామాజిక సమస్యల్ని పక్కన పెట్టేసి సొంత లాభం చూసుకునేలా సిగ్గులేని జనాన్ని తన పదునైనటువంటి గేయ ఖడ్గంతో చీల్చి చెండాడారు దానికి ఆయనకు ఉత్తమ రచయితగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారన్నమాట మొదట్లో అయితే ఈ సంస్కృత పదజాలంతో కొన్ని రచనలు చేస్తే చాలా వరకు పాట బాగుందండి కానీ సామాన్య జనాలకు ఈ పాట అర్థమవుతుందా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట అర్థమవుతుందా ఇప్పుడు ఓం నమో అనే ఇంతమంది అవి ఉన్నాం కదా ఇంకా ఇంకా కొంచెం అలపి అలపి పదాలు అటువంటివి ఏమైనా ఉన్నాయా తర్వాత చిన్న చిన్న పదాలతోటి ముద్దుగా రాయగలరా అని చెప్పేసి అంటే అది రాసేది నేనే ఇది రాసేది నేనే కదండి మీరు ఎలా రాయమంటే అలా రాస్తాను సార్ నా వర్షన్ అయితే ఇది మీ వర్షన్ ఏంటో చెప్పండి అని నిర్మాతలకు ఆయన మనసుకు నచ్చే విధంగా మొదట్లో సంస్కృత పదజాలంతో రచనలు చేసినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తర్వాత అందరికీ అర్థమయ్యేలా చిన్న చిన్న పదాలతో పాటలు రాసి తనకు ఎవరూ సాటి లేరు అని చెప్పేసి నిరూపించుకున్నారనమాట అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏ తోడు లేకని మనకు శుభలగ్నంలో ఒక పాట మనకు ఉంటుందన్నమాట అలాగే సిరివెన్నెల పాట వింటే వెండి వెన్నెల్లో తడిసిపోయినట్టు ఉంటుందండి సాక్షాత్తు ఆకాశ గంగే పారవస్యంతో పరవళ్ళు తొక్కుతుంది అలా మనం అక్కడ ఉన్నప్పుడు సిరివెన్నెల గారు ఆయన పాట ఒక ఆకాశ గంగల మన మీద పారవస్యంతో ఆ నీళ్ళన్నీ కూడా పరవళ్ళు తొక్కుతుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఇదిగో ఇంత అందంగా ఉంటుంది అలా సిరివెన్నెల పాట వింటే వెండి వెన్నెల్లో మనం అందరం కూడా తడిసిపోవాల్సిందే అన్నమాట అలాగే ఇక ప్రేమ గీతాలు రాయడంలో సిరివెన్నెలది ప్రత్యేకమైనటువంటి శైలి ఆయన కలంలో విరహ గీతాలు అత్యద్భుతంగా రూపకెడుతూ ఉంటాయి మనకు బొమ్మరిల్లులో నమ్మక తప్పని నిజమైన అనేది అది ఒక అద్భుతమైనటువంటి విరహ గీతం అలాగే పెళ్లి పాటలు రాయడంలోనూ సిరివెన్నెల సిద్ధహస్తుడండి ఆయన పెళ్లి పాట రాశాడంటే మనసంతా కూడా పచ్చని తోరణాలతోటి కళకళలాడుతూ ఉంటుంది తెలుగు సాంప్రదాయాలకు సిరివెన్నెల పాట నిజంగా పాటనే డైరెక్ట్గా సాష్టంగా నమస్కారం చేస్తుందన్నమాట సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఎందులో మన తెలుగు సాంప్రదాయాలకు సంబంధించినవి అవన్నీ కూడా అలాగే ఆయన నువ్వు నాకు నచ్చావు మూవీలో ఆకాశమే దిగివచ్చి ఆకాశం దిగివచ్చు అనే పాట ఉంటుంది కదా అలాగే ఇక సిరివెన్నెల వాడే ప్రతి అక్షరం అప్పుడే పుట్టినటువంటి ఒక చిన్న పాపాయిలా ఎంతో ముద్దుగా ఉంటుంది అసలు అక్షరం ఆయన కోసం పుట్టిందా అన్నంత భావన కలుగుతూ ఉంటుంది వానబొట్టు ఆల్చిప్పలో పడితే ముత్యం అవుతుంది అదే చినుకు సముద్రంలో పడితే అలలా కొట్టుకుపోతుంది కానీ సినీ పరిశ్రమలో ఒదిగిపోయినటువంటి ఒక సాహిత్య ముత్యం ఎవరు అంటే ఖచ్చితంగా మనం సిరివన్నల సీతారామ శాస్త్రి గారేనండి అని చెప్పొచ్చు అనమాట సీతారామ శాస్త్రి పాటలు అంటే ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ దేవుళ్లను సైతం కీర్తిస్తూ కూర్చోవద్దంటారు ఆయన ఎన్నిసార్లు పొగుడతారండి ఎన్నిసార్లు దేవుళ్లను కీర్తిస్తూ ఉంటారు అలా కూర్చుంటే ఎలా మనిషి అన్నాక మనిషి అయి పుట్టాక ఏదో ఒకటి సాధించి తీరాలి అని చెప్పేసి అంటుంటారనమాట చూడండి ఎంత బాగానో దేవుళ్ళను సైతం కీర్తిస్తూ కూర్చోవద్దు మనం మనిషి అయి పుట్టాక ఏదో ఒకటి సాధించాలి అని తన పాటలతోటి చైతన్యపరుస్తూ ఉంటారు ఆలోచింపజేస్తారు అది ఆయన కలానుకున్నటువంటి ఒక గొప్పదనం అలాగే ఇక సీతారామ శాస్త్రి గారి పాటల్లో భావుకత ఆకాశాన్ని అంటుతుంది అందమైనటువంటి భావాలకి అక్షర రూపాలే ఆయన పాటలు సిరివెన్నెల పాట వింటుంటే ఏదో ఒక ఆత్మీయ రాగం హృదయాన్ని తాకినట్టుగా ఉంటుందండి ఏదో ఒక ఆత్మీయ రాగం మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ ప్రపంచంలో అంతరిక్షంలోకి వెళ్ళండి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆయన పాట వింటుంటే ఏదో ఒక ఆత్మీయ రాగం మన హృదయాన్ని తాకినట్టుగా ఉంటుంది కావాలంటే ఒక్కసారి చూడండి ఆయన పాటలు ఆయన జ్ఞాపకాలే నిజంగా మన కోదార్పు సో అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఆత్మీయ రాగం మన హృదయాన్ని తాకినట్టుగా ఉంటుంది ఆయన పాటలు వింటుంటే అలాగే ప్రియురాలి అందాలని వర్ణించాలంటే ఏ ప్రియుడికైనా కూడా చాలా కష్టం ప్రేమికుడికి ఈ ప్రేమికుడి భావ ప్రపంచం ఏ ఎలా ఉంటుందో ఈ కవికి బాగా తెలుసు చంద్రుడిలోని కుందేలుని ఇలకు దింపుతానంటాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎక్కడ చంద్రుడిలోని కుందేలు ఆ అమ్మాయి కోసం చంద్రుల్లో ఉండే కుందేలు అని నువ్వు వస్తానంటే నేను వస్తానా వద్దంటానా అనే మూవీలో అంతకంటే ఇంకేం కోరుకుంటుందండి ప్రవీరాలు బేబీ నువ్వేం బాధపడకు చంద్రుల్లో ఉండే కుందేలు తీసుకొని వస్తాయి నీకోసం అని దట్స్ రియలీ వండర్ఫుల్ అండి అలాగే ప్రతి పాట తులిపాటలు అనే భావిస్తారు ఇప్పుడు చాలామంది ఏమైపోయిందంటే కొన్ని కొన్ని మూవీస్ ఒక పాపులర్ ఒక వంద మూవీస్ రాగానే పాపులర్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి రాస్తే అయిపోతులే ఫస్ట్ ట్యూన్ పంపండి రాసి పెడతాము మరి మీరు ట్యూన్ పంపించండి సార్ అంటే అలా అలా తయారవుతున్నారు కానీ ప్రతి పాట తులిపాటలనే భావిస్తారు ఆయన సీతారామ శాస్త్రి గారు ఎగిరే అలకు ఎదలోని లయకే కాదు ఆయన కళానికి కూడా అలుపుండదు సిరివెన్నెలతో ప్రారంభమైనటువంటి సీతారామ శాస్త్రి సినీ ప్రస్థానం పదకొండు నంది అవార్డులు నాలుగు సార్లు ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు గురుగారికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు అలాగే ఏ సినిమాకి పాటలు రాసినా కూడా అవి బంపర్ హిట్ కొట్టినవే ఆయన రాసినటువంటి పాటలకు రాష్ట్ర స్థాయి అవార్డులే కాదు జాతీయ పురస్కారాలు కూడా వరించాయన్నమాట ఇక్కడ కె బాలచంద్ర గారి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేసినటువంటి రుద్రవీణ సినిమాలోని లలిత ప్రియ కమలం విరిసినది పాటకు సిరివెన్నల గారికి జాతీయ అవార్డు కూడా అందుకోవడం జరిగిందనమాట కవిగా సీతారామ శాస్త్రి తనదైనటువంటి ఒక ముద్ర వేసుకున్నాడు ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి ఎన్నడూ వదులుకో వద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఓ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ నీ జయము నిశ్చయమురా అని చెప్పేసి సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి కవిత్వం సామాన్యులను సైతం ఆలోచించేలా చేస్తుందన్నమాట అలాగే ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి జగమంతా తన కుటుంబం ఉన్నటువంటి ఒక తాత్వికుడు ఆకాశంలో ఆశల హర్వీలును చూసే ఒక కూడా ఆయన చంద్రుల్లో ఉండే కుందేటిని నేలకు దింపినటువంటి భావకుడు సముద్రాన్ని కన్నపిల్లల కన్నుల్లో కన్నీటి అలలుగా మార్చుని అలాగే నీవని నీవని నేనని నేరుగా లేమని అనే ఒక యువ హృదయాల్ని ఊయ్యలలోపే ఒక అద్భుతమైనటువంటి పాటల వెన్నెల సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇక లేరు ఈ కార్యక్రమం ఆయనకు అంకితం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ రేపటి తెల్లారందో ఏమో ఒక కార్యక్రమంలో మళ్ళీ కల్దాం స్టేడియం